है, ये भी कौन कहेंगे एक घंटे से बंदे कवा था देखिए ఏది కవాతి ఎన్ని అన్నిటి కలిపికండి అన్ని అమ్మ అన్ని పవన్ కళ్యాణ్ అన్నీ ఇంక సపరేట్ ఏది ఒకటి వచ్చి కవాతి రెండోది ఎవరు స్పష్టం అని ఎవరు స్పష్టం అని ఏంటి ఆయనకి స్పష్టత ఇచ్చే ఇచ్చే స్పష్టత అసలు ఆయనకు ఉండేది స్పష్టత ఆయనకు క్లారిటీ ఉంటే ఇంకెవరైనా కృష్ణ క్లారిటీ ఉంటుంది ఆయన పట్టుకొస్తాడు ఏదో స్క్రిప్ట్ పట్టుకొస్తాడు ఆ స్క్రిప్ట్ పెడతాడు స్క్రిప్ట్ మనం పెడతాడు నాకు ఇవ్వాలి అంటే ఏడు ఇస్తారు స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ ఆ స్క్రిప్ట్ లో పట్టుండాలి కదా ఏది చెప్తుందంటే మేమేంటి మళ్ళీ విశ్వాసం ఇప్పిస్తారు విశ్వాస కమిటీలు వేశారు కమిటీల దగ్గర రిపోర్ట్ వస్తుంది దాన్ని పరిశీలిస్తున్నాం రిపోర్ట్ వస్తుంది కమిటీల దగ్గర రిపోర్ట్ వచ్చి అన్ని అధికారులు వికేంద్రీకరణ జరగాలన్నారు ఒక దగ్గర ఒకటి ఉండాలన్నా ఈ కార్యక్రమం వస్తుంది దానికి టైం బాగుండదు దాని అసెంబ్లీలో చెప్తాం అసెంబ్లీ చెప్పింది అప్పుడు పవన్ కళ్యాణ్ టీవీ వచ్చి వస్తారు లేదా ఇంటికే చెప్తా స్వస్థతికి ఏంటండి ఇది అర్థం అవ్వట్లేదు ఏంటి కవాతు దేనికి కవాతు కవాతు చేస్తే కదా ఈ మధ్య మేము ఏం కవాతు కొత్త కవాతు ఏదో కవాతు లాంటి ఇప్పుడు ఏం ఇప్పుడు వస్తారు ఒక ఇంపార్టెంట్ అయినప్పుడు ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూ మీద ఆయన ఆయన ప్రతి నెల ఆయన కోపం వస్తే కవాతు అంటాడు నేను నీ చొక్క తీసేస్తుంటాడు లేదు నీ సంగతి తీసేస్తుంటాడు నువ్వు నీ దగ్గరికి వస్తానంటాడు చవాలంటాడు తొల కొడతాను మేము అంత పాటు కొనం కాదు మేము మా యాక్షన్ రావు మాకు మాకు ఏది ఉంటే మాట్లాడటం లేకపోతే ఊరుకోవడం లేదా పెద్ద దగ్గర వెళ్ళడం మాస్టర్ చెప్పడం తప్ప ఆయనకి మాకు తేడా ఉంది బాధ్యతగా ఉండాల పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చేస్తున్నారు ఓకే బ్రదర్ బ్రదర్ ఒక బాధ్యత గల వ్యక్తిగా ఈ రాష్ట్రానికి ఒక ఏదైతే సిఆర్డీఏ సంబంధించి అంశం ఎదుగుతుందో ఆ అంశానికి సంబంధిత మంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చిన బాధ్యతలో భాగంగా మీరు అడిగిన ప్రశ్న ద్వారా చాలా సందర్భాలు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను గత ప్రభుత్వం వారికి ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితం ఉంది ఆ ప్రాంతంలో నుంచి రిటర్న్ ప్లాట్స్ వచ్చి వాళ్ళకి వచ్చి అభివృద్ధికి వచ్చి చేసి ల్యాండ్ పోలింగ్ ఇచ్చిన భూమిని అభివృద్ధి చేసి ఇస్తామా ఇప్పుడు కూడా ఇస్తాము లేదు వాళ్ళు నీకు నిర్ణయాలు మార్చుకుంటారు కానీ మాకు తెలియజేస్తే తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాము అప్పుడు ఏది అమోగ్యంగా ఉంటుంది వాళ్ళకి నష్టం లేకుండా రైతులకు నష్టం లేకుండా ఉంటుంది రైతుకి మేలు జరిగేట్టు ఉంటుంది ఆ కార్యక్రమం చేస్తాం అందులో తప్పలేదు రైతుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధి ఉందండి ఇది రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తి వచ్చిన ప్రభుత్వం అండి ఇది ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాదు అది రాజశేఖర రెడ్డి స్ఫూర్తి వచ్చిన ప్రభుత్వం రైతుకి చిన్న ఇబ్బంది కానీ చిన్న చిన్న దెబ్బ తగిలితే మాకు వచ్చి పెద్ద గాయం అయిపోతున్నాము మాకు అందుకే అలాంటి కార్యక్రమాలు తీసుకుంటున్నాం ఇవాళ ఏం మాట్లాడతారు ఆయన ఉత్సవ పడద్దని చెప్తున్నామండి ఏదైనా మీ తయారుగా ఉంది ఈ ప్రభుత్వం వాళ్ళకి నష్టం వస్తేది ఏమి ఇచ్చారు రికమెండేషన్ అందులోనూ లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడ పెట్టి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ గారు పెట్టండి అన్నారు అంతే కదా ఏం తెచ్చిన నష్టం తెలియబడుతుంది చెప్పండి